గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 30 by 60. నేను మమత. బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో ఉత్సాహంగా తిరంగా యాత్ర, హాజరైన కేంద్ర మంత్రులు. కొత్త జిల్లాల కోసం ఆందోళనలో ఉద్రతం, నేటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతల నిరాహార దీక్ష. వియత్నాం టూర్ లో ప్రధాని, నేడు రక్షణ వ్యాపార రంగాల్లో ఎంఓయులు. भारत सरिहद्दुल्लो चाइना युद्ध विमानालु ब्रह्मोस को पोटीगा मोहरिंपु. जहीर खान को अरुदैन गौरवं, मेलबोर्न क्रिकेट क्लब लो जीवितकाल सभ्यत्वं. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర బీజేపీ నేతలు తిరంగా యాత్ర చేయనున్నారు. ప్రధాని సూచన మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్రలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ 5 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. ఇందులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయతో పాటు ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలంతా కేబీఆర్ పార్క్ దగ్గరికి చేరుకున్నారు. కేబీఆర్ పార్క్ దగ్గర బీజేపీ నేతల తిరంగా యాత్రకు సంబంధించిన పూర్తి డీటెయల్స్ ని మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. ఓటియు రాజు. థ్యాంక్ యూ మమత. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ వద్ద ఎవరిని చూసినా సరే ఒక స్వాతంత్ర స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా త్రివర్ణ పతాకాన్ని చేతబూని తిరంగ యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. అటు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సుజనా చౌదరి కూడా రాబోతున్నారు. మొత్తం ఇటు ఈ ప్రోగ్రాంని మొత్తం కూడా చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే కండక్ట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడికి వచ్చినటువంటి స్కౌట్ కావచ్చు, యువత పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని తిరంగ యాత్రలో పాల్గొన బోతున్నారు. మరోవైపు ప్రత్యేకంగా ఏదైతే స్వాతంత్ర్యం కోసం బలైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకుందామనే నినాదంతో మోడీ ఇచ్చినటువంటి ఈ తిరంగ యాత్రను ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ రోజు కేబీఆర్ పార్క్ వద్ద చూస్తే రోజు మామూలుగా అయితే అందరూ పొద్దున్నే వాకింగ్ కోసం వస్తుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, కానీ ఈ రోజు దేశం కోసం వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మొత్తం కూడా నిండిపోయింది. చెప్పండి సార్, ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి తిరంగ యాత్రకు ఏ విధంగా మీరు నిర్వహిస్తున్నారు, ఎవరెవరు పాల్గొనబోతున్నారు, మోడీ ఇచ్చినటువంటి నినాదం దేశ ప్రజల్లో ఎటువంటి స్ఫూర్తిని నింపుతుంది? అంటే ఈ 70 సాల్ కి ఆజాదీ యాద్ కరో కుర్బాని అని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఏదైతే పిలిపిచ్చారో దాన్ని అనుసరించి ఈనాడు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నియోజకవర్గము రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా ఎన్సీసీ కానీ, భారత్ స్కౌట్స్ కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, పెద్దవాళ్ళు కానీ, మహిళలు కానీ వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక 10,000 మందితో యాత్ర చేయాలని చెప్పని సంకల్పం చేసి మా కార్యకర్తలు దీన్ని ఒక నిర్ణయం చేశారు. దీనికి వెంకయ్య నాయుడు గారు వచ్చారు, అదే రకంగా బండారు దత్తాత్రేయ గారు, అదే రకంగా పద్మనాభాయ్ గారు వచ్చారు, జస్టిస్ సుభాష్ రెడ్డి గారు కూడా వచ్చారు, అదే రకంగా సుజన చౌదరి గారు రాబోతున్నారు. మరి మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, మరి మురళీధర్రావు గారు మా పార్టీ జనరల్ సెక్రటరీ గారు, తదితర నాయకులందరూ కూడా విచ్చేశారు, తెలుగుదేశం నాయకులు కూడా విచ్చేశారు. ఈ రకంగా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా చేయాలని జనాలలో, యువకులలో, ముఖ్యంగా విద్యార్థులలో ఈనాడు మన దేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి వాళ్ళని ఒక్కసారి మనం స్మరించుకుందాం. ఈ స్మరించుకొని వాళ్ళ యొక్క జ్ఞాపకాలు, వాళ్ళు ఏ రకంగా మన యొక్క స్వేచ్ఛావాయులు మనం జీవించాలని ప్రయత్నం చేసిండో దాన్ని మనము ఒక్కసారి స్మరించుకుంటామని, యువకులకు తెలియాలని ఎన్ని కష్టాలకు, ఎన్ని నష్టాలకు, ఎన్ని బాధలు పడి ఈనాడు మనం స్వాతంత్రం సంపాదించామో వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. మహాత్మా గాంధీ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, లేకుంటే సుఖదేవ్ ఆర్య కానీ, వీర సావర్కర్ కానీ, మన అల్లూరి సీతారామరాజు కావచ్చు, వీళ్ళందరినీ ఒక్కసారి స్మరించుకుందామని మన ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రధానమంత్రి ఇచ్చారు. అదే రకంగా సెప్టెంబర్ 17 మనకి స్వాతంత్రం వచ్చింది, నిజాం పరిపాలన ఏమనిపిస్తుంది 70 ఏళ్ల స్వాతంత్ర సమరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు పెద్ద ఎత్తున తిరంగ యాత్రలు చేపట్టడం దేశవ్యాప్తంగా కూడా ప్రజల్లో ఎటువంటి స్ఫూర్తి రగులుతుంది? బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఇంత కష్టపడి మనకు సంపాదించినటువంటి స్వాతంత్రాన్ని ఒక్కసారి మళ్ళీ మనము జ్ఞాపకాలు చేసుకుందాం, ఆ రోజులు జ్ఞాపకం చేసుకుందాం, ఏ రకంగా మనకు స్వాతంత్రం సంపాదించారు అనేది జ్ఞాపకం చేసుకుందాం. మన ఆలోచనతో ఈనాడు దేశం మొత్తంలో కూడా ఇదే రకమైనటువంటి యాత్రలు జరుగుతున్నాయి. 75 మంది మంత్రులు ఈనాడు దేశం మొత్తం కూడా పర్యటించి వచ్చిండ్రు, కానీ మన తెలంగాణ 15 ఆగస్టు స్వాతంత్రం రాలేదు. సెప్టెంబర్ 17 మనకు వచ్చింది స్వాతంత్రం.
అందుకని ప్రధానమంత్రి గారు మన లాల్ బహదూర్ స్టేడియంలో 15 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఈ కార్యక్రమం జరుపుమని ప్రధానమంత్రి గారు పిలుపు అనుకూలంగా ఈనాడు మేము హైదరాబాద్ లో ఈ కార్యక్రమం చేస్తున్నాము ముఖ్యంగా హైదరాబాద్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఒక 10000 మందితో చేయాలని చెప్పిన సంకల్పం చేసి కార్యక్రమం చేస్తున్నాము మరోవైపు పెద్ద ఎత్తున యూత్ కూడా ఇక్కడికి వచ్చారు చెప్పండి ఏమనిపిస్తుంది స్వాతంత్ర సమరం తర్వాత ఈ రోజు స్వాతంత్ర కోసం పోరాడినటువంటి అందర్ని మీరు గుర్తు చేసుకుంటుంటే ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ర్యాలీలు ఏమనిపిస్తున్నాయి చాలా హ్యాపీగా ఉందండి నేను యువమోర్చా సెక్రటరీ స్టేట్ సెక్రటరీ సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడకు ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ వస్తుంది చూసారుగా చాలా మంది ఉన్నారు స్కూల్ పిల్లలు ఉన్నారు యూత్ ఉన్నారు లీడర్స్ ఉన్నారు పెద్ద పెద్ద లీడర్స్ సో ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం ఎంత హ్యాపీగా ఉంది అది కూడా తిరంగా యాత్ర మోడీ గారి మొత్తానికి కేటీఆర్ పార్క్ వద్ద అటు స్కౌట్స్ కావచ్చు ఆర్మీ వాళ్ళు కావచ్చు మరోవైపు యువత పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే స్వాతంత్ర సమరంలో ఎవరైతే పోరాడారో వాళ్ళందరినీ గుర్తు చేసుకునేందుకు వాళ్ళు ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కొద్దిసేపట్లో ఏదైతే కేటీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి 5.2 కిలోమీటర్లు మొత్తం కూడా కొంతమంది బైక్లతో మరికొంతమంది సైకిళ్లతో ఆ తర్వాత పాదయాత్ర కొందరు మరోవైపు వాకింగ్ రన్నింగ్ ఈ విధంగా అక్కడికి చేరుకోబోతున్నారు ప్రస్తుతం చూడొచ్చు ఇప్పటికే వెంకయ్యనాయుడు వీళ్ళంతా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏదైతే దేశభక్తిని తగిల్చేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను వాళ్ళంతా కూడా తిలకిస్తున్నారు ఇదే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి రైట్ రాజు థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం అందించినందుకు కొత్త జిల్లాల ప్రక్రియ అశాస్త్రీయంగా జరుగుతుందంటూ టీకాంగ్ నేతలు పోరుబాటును పట్టారు ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర 48 గంటల పాటు నిరాహార దీక్షను చేయబోతూ ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల టీకే అర్నతో పాటు పలువురు నేతలు ఈ ధర్నాలో పాల్గొంటారు ప్రాజెక్టులకు డీపీఆర్ లేకుండా టెండర్లను పిలుస్తున్నారంటూ మండిపడ్డారు మండలి ప్రతిపక్ష నేత షెట్టిరెడ్డి టెండర్లపై అసెంబ్లీలో ఒకరోజు చర్చను జరపాలని డిమాండ్ చేశారు ప్రస్తుత టెండర్లు రద్దు చేసి ఓపెన్ టెండర్లను పిలవాలని ఎస్ఐ రామకృష్ణారెడ్డి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు షబీర్ రాయలసీమకు సాగునీటిని అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడపలో ధర్నా చేపట్టనున్నారు ఉదయం 9 గంటలకు ధర్నా ప్రారంభమవుతుంది మధ్యాహ్నం 1 గంటకు కలెక్టరేట్కు వినతిపత్రం సమర్పించనున్నారు ఏపీకి ప్రత్యేక హోదాపై నటుడు శివాజీ అవాకులు చివాకులు మాట్లాడుతున్నారంటూ టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు తన్ని తాను చాలా ప్రముఖుడుగా ప్రదర్శించుకోవడం కోసం శివాజీ ప్రత్యేక హోదా అంశాన్ని వాడుకుంటున్నారని టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బోండా ఉమ ఆరోపించారు విజయవాడ ఢూండి గణేష్ ఉత్సవం ఈసారి రాజకీయ రంగును పులుముకుంది ఉత్సవ కమిటీ 2 వర్గాలుగా చీలిపోయింది ఒక వర్గం అధికార పార్టీ ఎమ్మెల్యేను ఆశ్రయిస్తే మరొక వర్గం పారిశ్రామికవేత్త కోకంటి సత్యం వైపునకు వెళ్లింది దీంతో ఉత్సవాలు కాస్త రాజకీయ రంగుతో వివాదాలకు వేదికగా మారాయి ఢూండి గణేష్ ఉత్సవ కమిటీ పేరుతో భారీ వినాయకుడిని గత ఏడాది నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ ఉత్సవ కమిటీలో పారిశ్రామికవేత్త కోకంటి సత్యం చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉన్నారు అయితే ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణలో కమిటీ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి ఒక వర్గం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాను గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకుంది మరొక వర్గం కోకంటి సత్యం వెంట నడిచింది ఈ గొడవకు గత ఏడాది ఉత్సవాల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది